ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయం గత పాఠం తరువాయి భాగం కొనసాగిస్తున్నాము. మొదటి వచనం నుండి వినండి. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలు ఏ విధంగా దేవునికి దూరమైపోతున్నది వివరించబడింది. యిర్మీయా ప్రవచిస్తున్నాడు, యెహోవా సెలవిస్తున్నాడు. ఇది యెహోవా వాక్కు. నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటించు. నీవు అరణ్యములో విత్తనాలు వేయ తగని దేశములో నన్ను వెంబడిస్తూ నీ యువదశలో నీవు చూపిన అనురాగాన్ని, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకుంటున్నాను. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును అయింది. వారిని లయపరిచే వారందరూ శిక్షకు పాత్రులయ్యారు. వారికి కీడు సంభవిస్తుంది. ఇదే యెహోవా వాక్కు. ప్రియ శ్రోతలు, దేవుడు వారికి వెనుకటి అనుభవాలను జ్ఞాపకం చేస్తున్నాడు. మొదట వారికి ఉన్న ప్రేమ రానురాను క్షీణించింది. ఈజిప్టు నుండి వారిని వెలుపలికి తెచ్చిన ఆ రోజుల్లో పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుని సన్నిధి వారిని నడిపించినప్పుడు వారి వైవాహిక ప్రేమ ఏ స్థాయిలో ఉండేది, వారెలా తనను ప్రేమించింది దేవుడు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు వారిని వాగ్దాన భూమికి చేర్పించాడు. అయితే వారిలో ప్రథమ ప్రేమ పూర్తిగా తగ్గిపోయింది. విగ్రహారాధనలో పడిపోయారు. హాయిగా ఉన్నారు, సంఘర్షణ లేదు, వారి ప్రేమ చల్లారిపోయింది. ఈ రోజున మన స్థితి ఒక సంఘంగా ఎలా ఉంది? వాక్యానుసారమైన జీవితం తగ్గుముఖం పట్టిందా? లోకాశలు ఎక్కువైపోయాయా? ధనాపేక్ష ఎక్కువవుతోందా? అపొస్తల కార్యములు 19వ అధ్యాయం 28వ వచనంలో నినాదం ఎంత ఘోరం! ఎఫెసీయుల ఆర్తెమిదేవి మహాదేవి. ఎఫెసు సంఘం మొదటి ప్రేమను కోల్పోయింది. దేవుడు మరచిపోలేదు, వీరు మరచిపోయారు. అక్రమము విస్తరించటం చేత వారి ప్రేమ చల్లారింది. ఆ రోజుల్లో ఇశ్రాయేలులో ఉన్న పరిశుద్ధత ఏమైంది? నన్నే వెంబడించావు, నన్నెంతో ప్రేమించావు, నాకే చెంది ఉన్నావు, మరి ఇప్పుడో? 4వ వచనం, యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివారలారా, మీరందరూ యెహోవా వాక్కు వినండి. నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా వద్ద నుండి దూరంగా తొలగిపోయారు? ఈజిప్టు దేశములో నుండి మమ్మను రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని, అరణ్యములో అనగా ఎడారులు గోతులు గల దేశములో అనావృష్టి గాఢాంధకారము కలిగి ఎవరూ సంచారమైనా నివాసమైనా చెయ్యని దేశములో మమ్మను నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడగటం లేదు. దాని ఫలములను, శ్రేష్ట పదార్థములను తినునట్లు నేను ఫలవంతమైన దేశములోనికి మిమ్మను రప్పించగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేశారు. యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడగరు, ధర్మశాస్త్రోపదేశకులు నన్నెరుగరు, ఏలికలు నా మీద తిరుగుబాటు చేస్తారు, ప్రవక్తలు బయలుపేరట ప్రవచనాలు చెబుతారు, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరిస్తారు. కావున నేనిక మీదట మీతోను మీ పిల్లల పిల్లలతోను వ్యాజ్యమాడతాను. ఇది యెహోవా వాక్కు. ఇశ్రాయేలులో 10 గోత్రాలు అష్షూరుకు వశమైపోయాయి. అయినా యిర్మీయా సందేశం మొత్తం 12 గోత్రాలకు సంబంధించింది. దేవుడు నిలదీసి వారిని ప్రశ్నిస్తున్నాడు. నేనేమి కీడు మీకు చేశానని మీరు నన్ను విసర్జించారు, చెప్పండి. ఎందుకు మీకు ఈ దుర్బుద్ధి పుట్టింది? మీ పితరులు ఎందుకు నాకు దూరమైపోయారు? నాలో ఏ లోపం ఉందని? ప్రియశ్రోతలు, ఈరోజున కూడా కొందరు విశ్వాసులు వెనుకంజ వేయటానికి కారణమేమిటి? ఈ ప్రజలలో ఉజ్జీవం ఆగిపోవడానికి కారణం ఎవరు? దేవుడా?
కాదు. ఆయన ప్రజలే లోకంచేత ఆకర్షితులై వెనుకబడిపోతున్నారు. శోచనీయం. గతకాలంలో దేవుడు వారిని అరణ్యయాత్రలో ఎంతగానో కాచి కాపాడాడు, వారిని సంరక్షించాడు. వాగ్దత్త భూమిలోకి వచ్చి వీరు చేసిన నిర్వాకమేమిటి? దేశాన్ని అపవిత్రం చేశారు. మానసిక ఆధ్యాత్మిక కాలుష్యం ఎక్కువైపోయింది. దేవుని భూమి ఇది, దేవుని ఇల్లు. వ్యాపారపుటిల్లు కాదు, దొంగల గుహ కాదు. దేవుని ప్రజలే అన్యుల కంటే కనాకష్టమైపోతే దేవుని హృదయం గాయపడుతుంది. ఈ అవగాహన తన ప్రజలకు కలగడం లేదనే దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. నాయకులు ప్రజలను నడిపించాల్సింది పోయి తామే ప్రజలను వెంబడిస్తున్నారు. భూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులై ఉండాలని ప్రభువు ఆజ్ఞ. ఏ దేశంలో దేవుని సంఘం బలంగా ఉంటుందో ఆ దేశం నైతికంగా బలపడుతుంది. సంఘమే దేశానికి ఉప్పు, వెలుగు. యాజకులను, ధర్మశాస్త్రోపదేశకులను దేవుడు గద్దిస్తున్నాడు. నాయకులు ప్రజలను పెడదోవ పట్టిస్తున్నారు. ఇది గొప్ప ఆధ్యాత్మిక నేరం. దేవుని వాక్యమును గురించిన అజ్ఞానం క్షమించరానిది. నేను మీతో గోజాడుతున్నాను, వ్యాజ్యమాడుతాను అంటున్నాడు దేవుడు. ఇప్పటికైనా మీ రాతి గుండె కరగదా అంటున్నాడు ప్రభువు. 13వ వచనం. నా జనులు రెండు నేరాలు చేశారు. జీవజలముల ఊటనైన నన్ను విడిచారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకున్నారు. ఈ రెండు పాపాలు దేవుని ప్రజలు చేయడం చాలా విడ్డూరంగా ఉంది. జీవజలముల ఊట అయిన దేవుణ్ణి విడిచిపెట్టి స్వంత తొట్లు తొలిపించుకుంటున్నారు. వీరు చేసుకున్న ఈ స్వంత తొట్లలో నీరు నిలువదు. ఆ తొట్లు బద్దలైపోయిన తొట్లు. ఆధ్యాత్మికంగా వీరు దివాలా తీశారు. 19వ వచనంలో దేవుని గద్దింపు తీవ్రంగా ధ్వనిస్తోంది. నీ దేవుడైన యెహోవాను విసర్జించడము, నీకు నా ఎడల భయభక్తులు లేకుండడము బాధకు శ్రమకు కారణమవుతాయని నీవు తెలుసుకొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షిస్తుంది. నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దిస్తుందని ప్రభువును, సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిస్తున్నాడు. 2వ అధ్యాయమంతా ఇశ్రాయేలీయులు విగ్రహారాధనలో పడిపోయిన వైనం. దేవునికి బొత్తిగా గిట్టని వ్యవహారమే విగ్రహారాధన. సజీవుడు, సత్యవంతుడు అయిన దేవుణ్ణి విడిచి విగ్రహారాధనలో పడిపోవడం ఆధ్యాత్మిక ప్రమాదం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక వ్యభిచారం అంటున్నాడు దేవుడు. ఇప్పుడు 3వ అధ్యాయం వినండి. 6వ అధ్యాయం వరకు ఇదంతా ఒకే సందేశం. ఆ తరువాత దేవాలయంలో గ్రంథం దొరుకుతుంది. యోషియా, ఇర్మియా ఇద్దరూ యువకులే. దేవుని వాక్యం ఆధారంగా వారు సంస్కరణలకు ఉపక్రమిస్తారు. యూదాప్రజల విశ్వాసఘాతుక చర్యను దేవుడు ఎంతో గర్హిస్తున్నాడు. ఒకడు తన భార్యను త్యజింపగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తరువాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరుతాడా? అలాగు జరగనే జరగదు. ఆ విధంగా జరిగే దేశము బహుగా అపవిత్రమవుతుంది గదా. అయినా నీవు అనేకులైన వెటకాండ్రతో వ్యభిచరించినా నా వద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిస్తున్నాడు. చెట్లు లేని కొండ ప్రదేశము వైపు నీ కన్నులెత్తి చూడు. నీతో ఒకడు శయనింపని స్థలమెక్కడ ఉన్నది? ఎడారి మార్గమున అరబ్బీ దేశస్థుడు కాచుకొని ఉన్నట్లుగా నీవు వారి కొరకు త్రోవలలో కూర్చున్నావే. నీ వ్యభిచారముల చేతను, నీ దుష్కార్యముల చేతను నీవు దేశమును అపవిత్రపరుస్తున్నావు. కావున వానలు కురవటం మానేసాయి. కడవరి వర్షం లేదు, రాలేదు. అయినా నీకు వ్యభిచార స్త్రీ ధైర్యము వంటి ధైర్యము కలదు. సిగ్గుపడనొల్లకున్నావు. శ్రోతలు, దేవుడు ఇశ్రాయేలు జాతిని ఉద్దేశించి నీవు వేశ్యవైపోయావు అంటున్నాడు. తిరిగి రా, చేర్చుకుంటాను అంటున్నాడు. ఈ రోజున ఆధ్యాత్మిక వ్యభిచారం మరీ ఎక్కువైపోతోంది. దేవుణ్ణి కాదని, ఆయనకు ఇవ్వవలసిన స్థానాన్ని మరి దేనికిచ్చినా అది విగ్రహారాధనే. అదే ఆధ్యాత్మిక భ్రష్టత్వం.
అదే విగ్రహారాధన. దేవుడు మహాపవిత్రుడు, ఆయనను ఆరాధించేవారు పరిశుద్ధులైపోతారు. ఆరాధనలో దేవుడు తన ప్రజలను తన స్థాయికి హెచ్చిస్తాడు. ఆ స్థాయి నుండి దిగజారినవారు విగ్రహారాధికులై ఆధ్యాత్మికంగా దిగజారిపోతారు. 6వ వచనం, రాజైన యోషియా దినములలో యహోవా నాకీలాగు సెలవిచ్చాడు, ద్రోహిణి అయిన ఇశ్రాయేలు చేసే కార్యము నీవు చూచావా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండమీదికి, పచ్చని ప్రతి చెట్టు కిందికి పోతూ అక్కడ వ్యభిచారము చేస్తున్నది. ఆమె ఈ క్రియలన్నిటినీ చేసినా ఆమెను నా వద్దకు రమ్మని నేను సెలవీయగా ఆమె తిరిగి రాలేదు. విశ్వాసఘాతకురాలైన ఆమె సహోదరి అయిన యూదా దాన్ని చూచింది. ఇశ్రాయేలును చూచి యూదా గుణపాఠము నేర్చుకోవాలి. ఇశ్రాయేలును పిలిచినట్లే దేవుడు యూదాను పిలుస్తున్నాడు. తప్పిపోయిన తన కుమారులను కుమార్తెలను దేవుడు నాటి నుండి నేటి వరకు తిరిగి రమ్మని పిలుస్తూనే ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ముద్దు పెట్టుకున్నాడు. దూరదేశంలో తిండి లేక పస్తున్నవాడికి తండ్రి గొప్ప విందు చేశాడు. అయితే ఇశ్రాయేలు తిరిగి రాలేదు, యూదా రావటం లేదు. ఇశ్రాయేలు ద్రోహబుద్ధే దాని సహోదరికి కూడా అబ్బింది. యూదా భ్రష్టత్వం తప్పిపోయిన 10 గోత్రాల పాపం కంటే పరిమాణంలో గొప్పది. ఇశ్రాయేలుకు జరిగింది చూచైనా తాను గుణపడుతుందా అంటే అదీ లేదు. శ్రోతలారా, దేవుడు మనకు ఈ బైబిలునిచ్చాడు. దానిని ఎంతమంది శ్రద్ధాశక్తులతో చదువుతున్నారు? తనకు అవతల ఒక మాదిరి ఉన్నా అది చూచి కూడా యూదా మారుమనస్సు పొందటం లేదు. దేవుడు మనకిచ్చిన అవకాశాలను వినియోగపరుచుకొని దేవుని వైపు తిరగాలి. లేకపోతే అవకాశాలు జారిపోతాయి. తీర్పు ముంచుక వస్తుంది, జాగ్రత్త. 9వ వచనం, రాళ్లతో మొద్దులతో అది వ్యభిచరించింది. ఆమె నిర్భయంగా వ్యభిచారం చేసి దేశాన్ని అపవిత్రపరిచింది. ఇంతగా జరిగిన విశ్వాసఘాతుకి అయిన ఆమె సహోదరి అయిన యూదా పై వేషానికే గాని తన పూర్ణ హృదయముతో నా వద్దకు తిరగడం లేదని యహోవా సెలవిస్తున్నాడు. విశ్వాసఘాతుకురాలైన యూదా కంటే ద్రోహిణి అయిన ఇశ్రాయేలు తాను నిర్దోషిని అని రుజువుపరుచుకున్నది. ఈ రోజున పెద్ద సమూహాలు మారుమనస్సు పొందుతున్నారని వార్తలు వినపడుతున్నాయి. అయినా నిజంగా రక్షించబడిన వారి సంఖ్య స్వల్పమే. దేవుడు అంటున్నాడు, యూదా పాపం ఇశ్రాయేలు పాపం కంటే మిక్కిలి ఘోరమైనది. ఉత్తరాదిన ఉన్నవారికి ఇన్ని అవకాశాలు లేవు. ఉత్తరాన ఉన్నవారికి ఆలయం లేదు, దేవుని వాక్యము లేదు. యూదావారికి ఈ రెండూ ఉన్నాయి. అందుకే వీరి పాపం మరీ ఘోరమైనది. అందుచేత వీరి మీదికి మరీ తీవ్రంగా తీర్పు వస్తుంది. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటించు, ద్రోహిణి అయిన ఇశ్రాయేలు తిరిగిరా, ఇదే యహోవా వాక్కు. మీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడను గనుక నేనెల్లప్పుడూ కోపించేవాణ్ణి కాను, ఇదే యహోవా వాక్కు. నీ దేవుడైన యహోవా మీద తిరుగుబాటు చేస్తూ నా మాటను అంగీకరించక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలుసుకునేటందుకు అటూ ఇటూ పోయిన నీ దోషమును ఒప్పుకో. భ్రష్టులైన పిల్లలారా, తిరిగి రండి, నేను మీ యజమానుణ్ణి. ఒకనొక పట్టణములో నుండి ఒకనిగాను, ఒకనొక కుటుంబములో నుండి ఇద్దరినిగాను మిమ్మును తీసుకొని సీయోనుకు రప్పిస్తాను. నాకిష్టమైన కాపురులను నియమిస్తాను. వారు జ్ఞానముతో వివేకముతో మిమ్ములను ఏలుతారు. మీరు ఆ దేశములో అభివృద్ధి పొంది విస్తరించే దినములలో జనులు యహోవా నిబంధన మందసమని ఇక చెప్పరు. అది వారి మనస్సులోనికి రాదు. దానిని జ్ఞాపకము చేసుకొనరు. అది పోయినందుకు చింతపడరు. ఇక మీదట దానిని చేయరాదు. ఆ కాలమున యహోవా యొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెడతారు. జనములన్నీ తమ దుష్టమనస్సులో పుట్టే మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక యహోవా నామమును బట్టి
యెరూషలేమునకు గుంపులుగా కూడి వస్తారు. ఆ దినములలో యూదా వంశస్థులను ఇశ్రాయేలు వంశస్థులను కలిసి ఉత్తర దేశములో నుండి ప్రయాణమై మీ పితరులకు నేను స్వాస్థ్యముగా ఇచ్చిన దేశమునకు వస్తారు. సోదరీ సోదరులారా, పాపపు ఒప్పుకోలు లేకుండా మానవులు స్వాతిశయంతో ఎంత సాక్ష్యం చెప్పినా అదంతా వ్యర్థమే. యేసు ప్రభు సిలువ మీద చనిపోయింది నీ పాపాలు పరిహరించటానికే. ఇది ప్రాతిపదిక సత్యం. నీ అతిక్రమాలను ఒప్పుకుంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు, చేర్చుకుంటాడు. యిర్మీయా ప్రవచనాలు పరలోకం వైపు మనకు మార్గం చూపుతాయి. 19వ వచనం, నేను బిడ్డలలో నిన్నెట్లు ఉంచుకొని రమ్యదేశమును జనముల స్వాస్థ్యములలో రాజకీయ స్వాస్థ్యమును నేనెలా నీకిస్తాను అనుకున్నాను. నీవు నా తండ్రి అని నాకు మొర్రపెట్టి నన్ను మానవు అనుకున్నాను గదా. తండ్రి అన్నప్పుడు జాతిపరంగా మాత్రమే ఇశ్రాయేలు దేవుణ్ణి తండ్రి అన్నారు. నిర్గమకాండం 4:22, ఇశ్రాయేలు నా కుమారుడు అన్నాడు దేవుడు. అంటే ఇశ్రాయేలు జాతి. కీర్తనలు 89:4, దావీదు నా సేవకుడు అన్నాడు దేవుడు, కుమారుడు అనలేదు. అలాగే యెహోషువా 1:1, మోషే నా సేవకుడు అన్నాడు, కుమారుడు అనలేదు. ఈ కృపాయుగంలో మాత్రమే దేవుడు మనలను తన కుమారులు కుమార్తెలు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 12:12, దేవుడు మనకిచ్చిన నూతన జన్మ పత్రిక ఇది. తనను ఎందరు అంగీకరించారో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవ్వడానికి ఆయన అధికారం అనుగ్రహించాడు. సోదరుడా, సోదరి, యేసు నామమున నీ పాపాలు క్షమించబడినవా? అయితే నీవు యేసు నామమున దేవుని కుమారుడవు, కుమార్తెవు అవుతావు. యిర్మీయా 3:22-23, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగుచేస్తాను. నీవే మా దేవుడవైన యెహోవావు, నీ వద్దకే మేము వస్తున్నాము. నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరం, పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనం. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగుతుంది. 25వ వచనం, సిగ్గునొందిన వారమై సాగిలపడుదాము, రండి రండి. మనము కనబడకుండా అవమానము మనలను మరుగుచేయునుగాక. మన దేవుడైన యెహోవా మాట వెనక మనమును, మన పితరులను, మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారము. కొండల తట్టు కాదు, వాటికి పైగా ఉన్న దేవుని వైపు మన కన్నులెత్తుదాము. అక్కడి నుండి, ఆయన వద్ద నుండే మనకు సహాయం వస్తుంది. ప్రియశ్రోతలు, యిర్మీయా వ్యక్తిత్వాన్ని ఒక్కసారి ఆలోచించి చూడండి. దేవుని చిత్తాన్ని అంకిత భావంతో నెరవేర్చిన గొప్ప దైవసేవకుడు యిర్మీయా. యిర్మీయాకు దేవుని పిలుపు వచ్చింది. దేవుడతన్ని ఏర్పరచుకున్నాడు, నియమించాడు, అభిషేకించాడు, అధికారమిచ్చాడు. ప్రజలు పశ్చాత్తప్తులవ్వాలనే తపన యిర్మీయాలో బలంగా ఉంది. 33వ అధ్యాయం వరకు అదే బోధ యిర్మీయా నోట వెలువడింది. దేవుడే పలికించాడు. 34, 35 అధ్యాయాలలో యిర్మీయా అనుభవాలు ఎంత శ్రమభరితమైనవో సాక్ష్యమిచ్చాడు. 46-51వ అధ్యాయం వరకు అన్యజాతులను ఉద్దేశించిన ప్రవచనాలున్నాయి. 52వ అధ్యాయంలో, అనగా యిర్మీయా చివరి అధ్యాయంలో, యెరూషలేము నగర పతనాన్ని సంగ్రహంగా ప్రవచించాడు. యిర్మీయా ప్రవచనాత్మక చిత్రపటాలు ఇతని సృజనాత్మక భావాలకు నిదర్శనలు. మా శ్రోతలు యిర్మీయా ప్రవచనాలు వింటూ విశ్వాసనేత్రాలతో ప్రవచన వాక్చిత్రాలను ధ్యానపూర్వకంగా చూడాలి. యిర్మీయా వ్యక్తిగత అనుభవాలను శ్రద్ధగా వినండి. అతని లోతైన అనుభవాలు మనకు
ఆధ్యాత్మిక స్ఫూర్తిని కలిగిస్తాయి. యిర్మీయా శైలిలో యథార్థత, నిజాయితీ ఉట్టిపడుతూ ఉంటాయి. దేవుని హృదయాన్ని బయలుపరచటంలో యిర్మీయా హృదయంలోని భావోద్రేకాలు ఎలా వ్యక్తమయ్యాయో ఆలోచిస్తూ మరీ వినండి. సోదరీ సోదరులారా, యిర్మీయాను ఒక వ్యక్తిగా పరిశీలించండి. అప్పుడు మనల్ని కొన్ని ప్రశ్నలు ఎదుర్కొంటాయి. నిర్గమకాండం 3-4 అధ్యాయాలలో దేవుడు మోషేను పిలిచాడు. అయితే మోషే దేవుని పిలుపునకు తాను తగినవాణ్ణి కాను అనుకున్నాడు. 2 కొరింథీ 2:17 పౌలు ఏమన్నాడు? ఇట్టి సంగతులకు చాలినవాడెవడు? ఈ ప్రశ్నకు తానే జవాబు చెప్పుకుంటూ 2 కొరింథీ 4:5-6 అన్నాడు, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచడానికి మా హృదయాలలో ప్రకాశించాడు. గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకోవటము లేదు గాని, క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువని, మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటిస్తున్నాము. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.